హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని గూగుల్ పేకి ఎలా యాడ్ చేయాలి, ఎలా లింక్ చేయాలి అని నేర్చుకోబోతున్నాం. అయితే రీసెంట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది వన్ కార్డ్ తరపు నుంచి. ఏమని అంటే, ఇక్కడ నుంచి మీరు గూగుల్ పేలో క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకొని, అదే వన్ కార్డ్ని యూజ్ చేసుకొని, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని అందులో యాడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే వచ్చింది. అయితే అది ఓన్లీ భారత్ పే ఆప్షన్ ఉన్న వాళ్ళకే, భారత్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దానికి స్కాన్ చేస్తే మాత్రం అవుతుందంట, నార్మల్గా వేరే వాటికి అయితే అవ్వదు అని చెప్పేసి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. అది మీకు పైన వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని గూగుల్ పేకి ఎలా యాడ్ చేయాలి, ఎలా లింక్ చేయాలని నేర్చుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే మా ఛానల్లో మీకు క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మ్ మొత్తం దొరుకుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఏ డౌట్ వచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, 15 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గూగుల్ పే అనే యాప్ అనేది మనకు ఉండాలి వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేయడానికి. ఒకవేళ మీకు గూగుల్ పే యాప్ ప్లేస్టోర్లో ఎలా తీయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గూగుల్ పే యాప్లోకి వెళ్తున్నాను. గూగుల్ పే యాప్లోకి మనకి రిజిస్టర్ అయిపోయి మనకి లాగిన్ అనే ఆప్షన్ అడుగుతుంది. లాగిన్ అయిపోవాలి లోపలికి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పైన టాప్లో ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. నా యొక్క పేరు అవన్నీ వచ్చాయి. సెటప్ పేమెంట్ మెథడ్స్ 1-2, బ్యాంక్ అకౌంట్స్, పే బిజినెసెస్, డెబిట్ టు క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చాయి. మనం మన వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఆప్షను ఇదిగోండి, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డెబిట్ టు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకునే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, యువర్ కార్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్యాప్ అండ్ పే ఆన్లైన్ అండ్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్. యూ క్యాన్ లిమిట్ యాక్సెస్ టు ఎనీ ఆఫ్ దీస్ పేమెంట్ టైప్స్ బై కాంటాక్టింగ్ యువర్ బ్యాంక్ అని చెప్పి వచ్చింది. మీరు గూగుల్ పేలో కార్డ్ యాడ్ చేసుకొని మీరు క్యూఆర్ కోడ్ పేమెంట్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు అఫీషియల్గా చెప్తున్నారు గూగుల్ పే వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొసీడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేద్దాము. ప్రొసీడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేద్దాము. ప్రొసీడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. 1 సెకండ్, ఇవ్వండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు లైన్ ఇట్ అప్ విత్ ఏ ఫ్రేమ్. మీరు కనుక ఫోటో తీసి డైరెక్ట్గా ఫోటో తీస్తే మనకి ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇందులో అప్లోడ్ అయిపోతాయి. ఒకవేళ ఫోటో కాదు, మాన్యువల్గా ఎంటర్ చేద్దాం అనుకుంటే కనుక కింద మనకు ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ, ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్పి అడుగుతుంది. కార్డ్ నెంబరు ఎంటర్ చేయండి. నేను కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మీ కార్డ్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్లో, ఒక సెకండ్ ఫ్రెండ్స్, ఓకే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసాము, తర్వాత మంత్ కూడా ఎంటర్ చేసాము, తర్వాత సివివి నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నా ఎంటర్ కార్డ్ డీటెయిల్స్, మా యొక్క నేను ఎక్కడ ఉంటాను ఏంటని చెప్పేసి నా లొకేషన్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఆ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా యాడింగ్ కార్డ్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పి వచ్చింది, కాంటాక్టింగ్ యువర్ బ్యాంక్ అని వచ్చింది. మన బ్యాంక్కి కాంటాక్ట్ అనేది అవుతుందన్నమాట, మనం కరెక్టా కాదా అని చెప్పేసి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవన్నీ వచ్చాయి. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ చూసారా, మన క్రెడిట్ కార్డ్కి ఓన్లీ భారత్ క్యూఆర్ అనేది ఉందని చెప్పేసి చెప్పాను కదా, అదే ఇక్కడ చూపిస్తుంది. చూసారా, ఈ ఒక లైన్ చదువుతాను వినండి. పేమెంట్స్ యూజింగ్ గూగుల్ పే అప్లికేషన్ ఆపరేట్ ఆన్ భారత్ క్యూఆర్ అండ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విచ్ ఎనేబుల్ యూ టు మేక్ కాంటాక్ట్లెస్ కార్డ్ పేమెంట్స్ అని చెప్పి వచ్చింది. భారత్ క్యూఆర్ అయితేనే పేమెంట్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇలా అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. మీరు చదవాలంటే చదువుకోవచ్చు, లేకపోతే యాప్ వేయచ్చు. దాని తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసేసేయండి. కాంటాక్ట్ యువర్ బ్యాంక్ అని చెప్పేసి వస్తుంది. కాంటాక్టింగ్ యువర్ బ్యాంక్ అనే దాని మీద వచ్చింది. యువర్ బ్యాంక్ ఈజ్ వెరిఫైడ్ యువర్ కాల్ అని చెప్పేసి వస్తుంది. మన కార్డ్ని వెరిఫై చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, వెరిఫై చేసిన తర్వాత ఈ స్క్రీన్ లాక్ ఈజ్ నీడెడ్ టు యూజ్ గూగుల్ పే అని చెప్పి వచ్చింది. మీరు స్క్రీన్ లాక్ పెట్టుకోవచ్చు లేదా తర్వాతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాండేటరీ అయితే మనం కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను స్క్రీన్ లాక్ అనేది పెడుతున్నాను అన్నమాట. స్క్రీన్ లాక్ పెడుతున్నాను. స్క్రీన్ లాక్ పెట్టేశాను.
ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్క్రీన్ లాక్ అనేది మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూజ్ హౌ యు ఆల్ వెరిఫై అని చెప్పేసి వస్తుంది. టెక్స్ట్ మెసేజ్ పంపించమంటారా లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించమంటారా అని చెప్పేసి అడుగుతుంది. జస్ట్ టెక్స్ట్ మెసేజ్ పంపించాలని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అనమాట. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అనేది వస్తుంది. గూగుల్ పే విల్ చెక్ యువర్ టెక్స్ట్ ఫర్ ద వెరిఫికేషన్ కోడ్ అండ్ ట్రై టు ఫిల్ ఇట్ ఇన్ ఫర్ యూ అని చెప్పేసి ఉంటుంది. కోడ్ అనేది రాగానే ఆటోమేటిక్గా ఫిల్ అనేది అయిపోద్ది అనమాట. ఎస్ ఆటో ఫిల్ అనే దానిపైన క్లిక్ చేసేసేయండి. వెరిఫికేషన్ కోడ్ అనేది మన మొబైల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ద వెరిఫికేషన్ కోడ్ అనమాట. ఓకే వచ్చింది, వెరిఫికేషన్ కోడ్ వచ్చింది, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ కార్డు కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, యాడ్ యువర్ కార్డు కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఇక్కడ చూద్దాం కార్డ్ యాడ్ అయిందో లేదో. ఎస్, ఇక్కడ వన్ కార్డ్ అనేది యాడ్ అయిపోయింది. ఇగోండి మనం ఏదైతే వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి టిక్ మార్క్ తోటి కార్డ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసుకోవడం మీకు చూపిస్తాను. ఓకే డిజిటల్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ డిఫాల్ట్ ట్యాప్ అండ్ పే కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మన యొక్క వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది క్రెడిట్ కార్డ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం మన యొక్క వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని గూగుల్ పేకి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.